హాయ్ అండి, అందుకు నమస్తే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల హై అలర్ట్గా ఉండాలని చెప్పి అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. జిల్లా కలెక్టర్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళందరినీ కూడా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడికి ఆ యొక్క ప్రజలందరినీ కూడా తరలించాలని చెప్పి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జిల్లా కలెక్టర్కి అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఎవరైతే ఈ యొక్క పునరావాస శిబిరాలకైతే వెళ్ళుంటారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముప్పు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా అత్యవసరంగా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు అనేది ఆర్థిక సహాయంగా అందించాలి, అలాగే వారి యొక్క కుటుంబానికి మరొక 2000 రూపాయలు అనేది వారికి అందించాలని చెప్పి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇదండి ప్రజెంట్ అయితే ఉన్న అప్డేట్ అయితే. సో ఎవరికైతే ఈ యొక్క ముప్పు ప్రాంతాలకు సంబంధించి ఏరియాలో ఎవరైతే ఉన్నారో, అక్కడి నుంచి పునరావాస శిబిరాలకి వాళ్ళని తరలించి ఉన్నారో అలాంటి వ్యక్తులందరికీ కూడా సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్క వ్యక్తికి 1000 రూపాయలు, అలాగే కుటుంబానికి 2000 రూపాయలు చొప్పున అయితే అమౌంట్ అయితే ఇస్తున్నారు. అలాగే మీ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నా, మీకు ఏదైనా అత్యవసరం అనిపించినా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్, అలాగే జిల్లా వారీగా ఈ యొక్క కంట్రోల్ రూమ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో తీసుకురావడం అయితే జరిగింది. సో జిల్లా కలెక్టర్కి సంబంధించి నెంబర్స్ అన్నీ కూడా ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఈ యొక్క నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి కూడా మీ ప్రాంతంలో కానీ మీ ఏరియాలో ఎక్కడైనా దరిదాపులో కానీ ఏదైనా ఈ యొక్క సైక్లోన్ సంబంధించి ఎఫెక్ట్ మీ ఏరియాకి కానీ ఉంటే, సో మీకు రక్షణ కోసం కానీ ఎటువంటి సహాయ చర్యలు కావాలన్నా కూడా మీరు వారికి కాల్ చేసి ఇమీడియట్గా మీకు ఈ యొక్క సహాయ చర్యలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ప్రజెంట్ ఏదైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి 1000 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. సో ఇదండి ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా రెగ్యులర్గా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటా. సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, డైలీ వీడియోస్ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూస్తున్నారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.